స్టార్ట్ మేడం. స్టార్టా? ఓకే అండి, అందరికీ నమస్కారం. శ్రీలక్ష్మి దుగ్గిరాల గారి పర్యవేక్షణలో బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న లైట్ వర్కర్స్ విజ్డమ్ జూమ్ సెషన్ కి అందరికీ స్వాగతం. నా పేరు భార్గవి. ముందుగా మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. మన తలపై భాగాన సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వల్లే మెరిసిపోతా ఉంది. మన హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవ్వడానికి, సోల్ స్టార్ చక్ర యాక్టివేట్ అవ్వడానికి ఇప్పుడు సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాము. నాతో పాటు చెప్పండి. నేను ఆత్మని, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమందరము ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మన అందరి సోల్ స్టార్ చక్రాలు కాంతి పుంజంతో కలపబడి మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యాయి. మూల చైతన్యం నుంచి వైట్ ఫైర్ ఆఫ్ అన్ మన అందరి శరీరాల ద్వారా ప్రవహిస్తూ భూమధ్య భాగం వరకు చేరి భూమంతటా కూడా స్ప్రెడ్ అయినట్టు విజువలైజ్ చేద్దాము. సెయింట్ జెర్మన్ యొక్క వైలెట్ జ్వాల దాని యొక్క ప్రాథమిక మూలం నుండి వెలువడి మన అందరి శరీరాల ద్వారా ప్రవహిస్తూ భూమధ్య భాగం వరకు వెళ్తూ మన చుట్టూ భూమి చుట్టూ కూడా రక్షణ కవచంగా ఏర్పడినట్టు విజువలైజ్ చేద్దాము. మనము మన సోల్ స్టార్ చక్రాలతో అసెండెడ్ మాస్టర్స్ కి, క్రిస్టలైన్ గ్రిడ్ కి, గాడెస్ వర్టిసెస్ కి, సోల్మేట్స్ కి, సోల్ ఫ్యామిలీకి, ట్విన్ సోల్ కి కనెక్ట్ అయినట్టు విజువలైజ్ చేద్దాము. మనం చేస్తున్న ధ్యాన ఎనర్జీస్ అన్నీ కూడా అర్త్ గ్రిడ్ లోకి, లే లైన్స్ లోకి, చింతామణి గ్రిడ్ కి వెళ్ళి వాటిని బలోపేతం చేస్తున్నట్టు విజువలైజ్ చేద్దాము. ఇప్పుడు ఈ డిగ్రీ 3 సార్లు చెప్పుకుందాము. నాతో పాటు చెప్పండి. స్నేహపూర్వక గ్యాలెక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. దైవిక జోక్యం ఇప్పుడే కావాలని నేను డిగ్రీ చేస్తున్నాను. స్నేహపూర్వక గ్యాలెక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. దైవిక జోక్యం ఇప్పుడే కావాలని నేను డిగ్రీ చేస్తున్నాను. స్నేహపూర్వక గ్యాలెక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ ఇప్పుడే కావాలని నేను ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నాను. దైవిక జోక్యం ఇప్పుడే కావాలని నేను డిగ్రీ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇప్పుడు మీ చేతులు కళ్ళపై పెట్టుకుని 5 సెకండ్స్ తర్వాత కళ్ళు తెరవండి. 5, 4, 3, 2, 1, 0. ఈ సెషన్స్ అన్ని స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనము ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ వస్తున్నాము. ఇంతకుముందు మనకి తెలియని ఎన్నో విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ఇంతకుముందు మనము ధ్యానం చేసినప్పుడు లేకపోతే ఎప్పుడు ధ్యానం చేసినా కూడా మనము ఒక విజువలైజేషన్ చేస్తాము. అదేంటంటే, మనం ధ్యానంలో చేసిన ఎనర్జీస్ అన్ని కూడా అర్త్ గ్రిడ్ లోకి, లే లైన్స్ లోకి వెళ్ళి వాటిని బలోపేతం చేయాలని. సో ఇలా ఎందుకు మన ఎనర్జీస్ వాటిల్లోకి ఎందుకు వెళ్ళాలి, వాటిని ఎందుకు బలోపేతం చేయాలి, అసలు ఆ గ్రిడ్ అంటే ఏంటి, లే లైన్స్ అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనకందరికి తెలిసి విశ్వం అంతా కూడా ఒకటే మ్యాటర్తో చేయబడిందని. అంటే మనలోనూ భూమిలోనూ కూడా సృష్టి దేంతో చేయబడిందో అదే ఉందని, అదే సేమ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నిట్లోనూ ఉన్నాయని. మనకి ఎట్లాగా ఎనర్జీ సెంటర్స్ ఇంకా చక్రాస్ ఉంటాయో భూమాతకు కూడా ఉంటాయి. మన శరీరంలో నరాలు కానీ నాడీ వ్యవస్థ ఉంది కదా, అలాగే ఇంకా రక్త ప్రసరణ మనలో ఎలా జరుగుతుందో అలాగనే భూమి చుట్టూ కూడా ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడాను.
ఇది కాస్మిక్ ఎనర్జీ కరెంట్. ఇది భూమి చుట్టూ కూడా ఒక గ్రిడ్ సిస్టమ్గా ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. సటిల్ ఎనర్జీ భూమంతా ప్రవహించేటట్టు చేస్తుంటుంది ఈ గ్రిడ్ సిస్టమ్. లే లైన్స్ ద్వారా వేరు వేరు ప్రాంతాలకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ అంతా కూడా. ఈ లే లైన్స్ ఏమో రహదారులు లాంటివి. ఇవి ఎక్కడ కలుస్తాయో అంటే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ప్రదేశంలో చాలా హై వైబ్రేషన్ పాయింట్స్గా ఉంటాయి ఎప్పుడు కూడాను. ఆ ప్లేసెస్ని వోర్టెసెస్ అంటారు. ఈ ఎనర్జీ గ్రిడ్ ముఖ్యంగా ఏం చేస్తుంటుందంటే సోర్స్ ఎనర్జీ అంటే మూల చైతన్యం యొక్క ఎనర్జీని భూమి మీద భూమి చుట్టూతా కూడా ప్రవహించేటట్టు చేస్తూ ఉంటుంది. చక్రాసు లే లైన్స్ కలిపి గ్రిడ్ సిస్టమ్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూస్తుంది అర్త్కి ఉన్న భూమి యొక్క చక్రాసు, వేరువేరు ప్రాంతాలలో ఉన్న చక్రాసు. మొదటిది మూలాధారానేమో కాలిఫోర్నియాలో ఉన్న మౌంట్ శాస్తా ప్రదేశంలో ఉంది. రెండవది స్వాదిష్టాన చక్రానేమో సౌత్ అమెరికాలో ఉన్న బొలీవియా అండ్ పెరు దేశాల సరిహద్దుల్లో లేక్ టిట్టికాక దగ్గర ఉంది. ఇక మూడవది మణిపురానేమో ఆస్ట్రేలియాలో ఊలూరు, దాని ఎయర్స్ రాక్ అని కూడా అంటారు, అండ్ ద ఓల్గాస్ అనే ప్రాంతంలో ఉంది. ఇక అనాహట చక్రానేమో నాలుగవది ఇంగ్లాండ్లో ఉన్న గ్లాస్టన్బరీ, షాఫ్టస్బరీ అనే ప్రదేశంలో ఉంది. విశుద్ధానేమో ఈజిప్ట్లో ఉన్న గ్రేట్ పిరమిడ్ అండ్ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అనే ప్రదేశంలో ఉంది. ఇక ఆరవది ఆజ్ఞాచక్ర, దానికి ఒక ఫిక్స్డ్ లొకేషన్ అనేది లేదన్నమాట. అది ఇప్పుడైతే ఇంగ్లాండ్లో ఈ గ్లాస్టన్బరీ అండ్ షాఫ్టస్బరీ ప్రాంతంలోనే ఉంది ఇప్పటికైతే. ఇక ఆ సహస్రార చక్ర టిబెట్లో మౌంట్ కైలాస్ ఉంది కదా, ఆ ప్రదేశంలో ఉంది. ఈ చక్రాస్ ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఎప్పుడు కూడాను హాట్స్పాట్ రీజన్స్గా ఉంటాయి. భూమి యొక్క ఎనర్జీ 5000 సంవత్సరాల క్రితము అసెండెడ్ బీయింగ్స్ ఏ ప్రదేశంలో ప్రవహించే వెల్స్ కట్టారు. ఓల్డ్ అట్లాంటిస్ లో ఈక్వేటర్ పొజిషన్ వేరుగా ఉండేది. ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ గ్లోబ్ లో రెడ్ లైన్ ఉంది కదా, అది అప్పటి ఈక్వేటర్ పొజిషన్. ఇప్పుడు ఈక్వేటర్ పొజిషన్ వేరుగా ఉంటుంది. అప్పట్లో అలా ఉండేదన్నమాట. ఈ పురాతన కట్టడాలు ఉన్నాయి కదా, ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ కానీ, పెరూలో ఉన్న మాచిపిచ్చు, మళ్ళా కంబోడియాలో ఉన్న యాంకర్వాట్ టెంపుల్, ఈస్టర్ ఐలాండ్స్, చిలీలో ఉన్న ఈస్టర్ ఐలాండ్స్, పెరూలో ఉన్న మళ్ళా నస్కా లైన్స్, ఇవన్నీ కూడా అప్పటి ఈక్వేటర్ లైన్కి అలైన్ అయ్యి ఉండేవంట. ఇక లే లైన్స్కి వస్తే అవి ఎర్త్ ఎనర్జీ లైన్స్. ఇవి భూమిని స్టెబిలైజ్ చేసి సత్యయుగంలోకి తీసుకువెళ్ళడానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంటాయి ఈ లే లైన్స్. ఎనర్జీ లైన్స్ అంతా కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవికి, ఇంకా ఎకోసిస్టమ్కి కూడా కాస్మిక్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఈ ఎనర్జీ లైన్స్ కానీ మన కంటికి కనపడవు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక రూమ్లో ఏసీ వేసి తలుపులన్నీ మూసేస్తే కొద్దిసేపటికి ఆ రూమ్ అంతా చల్లగా అవుతుంది. మనకి ఆ చల్లదనం మనం ఫీల్ అవుతాం కానీ మనకు అది కనపడదు. అలాగనే ఈ ఎనర్జీ అంతా కూడా మనము చూడలేము, ఈ ఎనర్జీ లే లైన్స్ అన్నీ కూడా. కానీ మనం ఆ ప్రదేశాలకు వెళ్తే మటుకు ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. ఇలాగా ఈ ఏన్షియంట్ కల్చర్స్లో ఇటువంటి ఎనర్జీ లే లైన్స్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్లో అప్పట్లో వాళ్ళు సీక్రెట్ టెంపుల్స్ అన్ని కట్టేవాళ్ళు. కట్టి అక్కడ సీక్రెట్ సెరిమనీస్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ సెరిమనీస్ ద్వారా వాళ్ళు ఎంతో సోర్స్ అంటే మూల చైతన్యం యొక్క ఎనర్జీని భూమి మీదకి యాంకర్ చేస్తుండేవాళ్ళు అప్పట్లో. ఇంతకుముందు మనము చూసాం కదా ఈ ప్లేసెస్ అని, ఈ నస్కా లైన్స్ కానీ, ఈస్టర్ ఐలాండ్స్ కానీ, మళ్ళా మాచిపుచ్చు, ఇవన్నీ కూడా అలాగా కట్టిన ప్రదేశాలే. ఇవన్నీ ఇటువంటి ఎనర్జెటిక్ ప్లేసెస్లో కట్టడం వలన చాలా శక్తివంతమైన ప్రదేశాలు ఇవన్నీ కూడా.
ఈ లే లైన్స్ ద్వారా గాడెస్ ఎనర్జీ భూమి చుట్టూ తిరుగుతూ అన్ని ప్రాంతాలకి ప్రవహిస్తూ ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది సిరియన్ పెంటాగ్రామ్. ఇక్కడ ఇంపార్టెంట్ గాడెక్స్ వోర్టెక్స్ ఉందన్నమాట ఈ ఏరియాలో. అందుకనే ఇప్పుడు ఎప్పుడు కూడాను ఈ ప్లేస్ ఈ మధ్య కాలంలో చాలా కల్లోలంగా ఉండేటట్టు చేసేసారు ఈ చీకటి జీవులు. ఇలాగా ఎనర్జీ లైన్స్ మీట్ అయ్యే వోర్టెసెస్ పాయింట్స్ ని చీకటి జీవులేమో ఆక్యుపై చేసేసారు, మిస్యూజ్ చేస్తున్నారు. దేనికోసము అంటే భూమిని మనల్ని కంట్రోల్ చేయడానికి కోసమని. కబాల్ వీటి మీద ఆధిపత్యం తెచ్చుకొని వేల్ క్రియేట్ చేసేసింది. సీక్రెట్ టెంపుల్స్ మీద అంతా ఆర్కన్ టెంపుల్స్ కట్టేశారు వాళ్ళు. ఈ ఎనర్జీ కరెంట్స్ మీట్ అయ్యే పాయింట్ ని వోర్టెసెస్ అంటారని మనం తెలుసుకుందాం కదా. ఇక ఇక్కడ నుండి ప్రవహించే ఎనర్జీ ఏ పర్పస్ కైనా యూజ్ చేయవచ్చు. ఈ వోర్టెసెస్ నుంచి ప్రవహించే ఎనర్జీలో ఏదైనా మార్పు వస్తే, ఏదైనా తేడా వస్తే గనక అది ఫస్ట్ ఎనర్జీ రూపంలో అర్త్ గ్రిడ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ తరువాత భూమి యొక్క భౌతిక పరిస్థితుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ వచ్చిన ఆ ఎనర్జీలో వచ్చిన మార్పు. దీనికి కూడా ఈ సిరియన్ పెంటాగ్రామే మంచి ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది మనం చెప్పుకున్నాం కదా ఇంపార్టెంట్ గాడెస్ వోర్టెక్స్ అని చెప్పేసి. ఇక్కడ చీకటి జీవులు ఏం చేశారంటే గాడెస్ ఎనర్జీని అణచివేయడమే కాకుండా వాళ్ళు యుద్ధాన్ని ఇంకా మానసిక ట్రామాని భూమంతా స్ప్రెడ్ చేయడానికి కబాల్ యూస్ చేస్తూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ఇలాగా ఈ గ్రిడ్ మంచి పనులకి చెడు పనులకి కూడా వాడుకలో ఉంటూ వస్తూ ఉంది. ఇక మన ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడితే ఎక్కడ ఉన్నాయి, మన ఇండియాలో లే లైన్స్ ఇలాంటివి ఉన్నాయా అనుకుంటే, నేను ఉంటున్నది ఏంటంటే మన ఇండియాలో ఉన్న శక్తి క్షేత్రాలన్నీ బహుశా ఇటువంటి లే లైన్స్ మీద కట్టడం జరిగింది అనుకుంటాను. ఇప్పుడు ఈ మ్యాప్ దొరికినాక ఈ మ్యాప్ లో ఏం చూపిస్తున్నారంటే కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు కూడా శివ టెంపుల్స్ అన్ని ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉన్నాయని. కేదార్నాథ్, కాళేశ్వరం, ఏకాంబరేశ్వర్, చిదంబరం, రామేశ్వరం ఇవన్నీ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉన్నాయని చూపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ ప్లానెట్ ఒక కంప్రెస్డ్ స్టేట్ లో ఉంది. ఒక బ్లాకేడ్ అంటే దిగ్బంధం, బ్లాకేడ్ ని ఇంపోజ్ చేశారు అంటే దిగ్బంధం చేసేసారనమాట చీకటి జీవులు. ఒకప్పుడు ఏ లే లైన్స్ మీద సేక్రెడ్ టెంపుల్స్ కట్టి సోర్స్ ఎనర్జీని యాంకర్ చేస్తుండే వాళ్ళు, ఇప్పుడైతే ఈ చీకటి జీవులు ఏం చేస్తున్నారంటే వీటి ఇదే ఈ లే లైన్స్ మీద అంతా కూడా స్టేడియంస్, సెల్ ఫోన్ టవర్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రిజన్స్, మ్యూజియంస్, ఫైనాన్షియల్ సెంటర్స్ లాంటివి కడుతున్నారు. అంటే ఎలాంటి కట్టడాలంటే ఏ ప్రదేశాల నుంచి సరికాని ఎనర్జీ రిలీజ్ అవుతుందో అటువంటి కట్టడాలన్నమాట. ముఖ్యంగా స్లాటర్ హౌసెస్ ప్రపంచమంతా కూడా ఇటువంటి ఎనర్జీ లే లైన్స్ మీద కట్టబడడం జరిగింది. వీళ్ళు ఈ చీకటి జీవులేమో ఆ ప్రదేశాల నుంచి అంతా కూడా ఎనర్జీ హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అది ఎట్లా అనంటే మనం ముందు స్టేడియంస్ గురించి మాట్లాడుకుందాం. ఆటల పోటీలు అవి జరిగేటప్పుడు ప్రేక్షకులు వాళ్ళ వాళ్ళ జట్లని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు, కొన్నిసార్లు ఉత్తేజంగాను ఉద్రేకంగా కూడా ఉంటారు. చాలా ఒక్కొక్కసారి వాళ్ళ మధ్య గొడవలు అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమో కొద్దిమంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు అప్పుడు ఆ గొడవల్లో. ఆ సమయంలో వారి భావోద్వేగాలన్నీ కూడా ఎనర్జీ రూపంలో బయటకి విడుదలవుతాయి అన్నమాట. ఇక ప్రిజన్స్ విషయానికి వస్తేనేమో అందులో ఉన్న ఖైదీల మానసిక స్థితిని బట్టి వారికి వచ్చే ఆలోచనలన్నీ కూడా ఎనర్జీ రూపంలో బయటకి విడుదలవుతాయి. ఇక గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఈ ఫైనాన్షియల్ సెంటర్స్, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ ఇటువంటి ప్లేసెస్లో అఫీషియల్స్ కూర్చొని తీసుకునే సరికాని ఎనర్జీస్ అంతా కూడా ఎనర్జీ రూపంలో కాస్మోస్లోకి విడుదలవుతాయి.
ఇంకా స్లాటర్ హౌసెస్ అయితే అక్కడ జంతువుల బాధ, భయము, మనోవ్యధ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్లో మీరు చూడండి, ఇక్కడ ఏం రాశారంటే ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ స్లాటర్ హౌసెస్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ స్ట్రాటజికలీ ప్లేస్డ్ ఆన్ ఎనర్జెటిక్ లే లైన్స్ అని. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో ఫ్యాక్టరీ స్లాటర్ హౌసెస్ ఇటువంటి ఎనర్జెటిక్ లే లైన్స్ మీద కట్టబడడం జరిగింది అని రాసి ఉందన్నమాట. సో ఇటువంటి ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ అంతా కూడా లూష్ ఎనర్జీ అంటారు. ఇది చీకటి జీవులకి ఆహారం. ఈ ఎనర్జీ ఎంతగా బయటికి రిలీజ్ అయితే వాళ్ళు అంత బలంగా తయారవుతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ అంతా కూడా ప్లానెటరీ కిట్లోకి విడుదలవుతుంది అన్నమాట. అది మానవుల ఎనర్జీ గ్రిడ్ ని వీక్ చేస్తుంది. ఇలా విడుదల ప్లానెటరీ గ్రిడ్ లోకి విడుదలైన ఎనర్జీ మానవుల ఎనర్జీ గ్రిడ్ ని వీక్ చేసి భూమిని ఇంకా మనల్ని కూడా ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉండేటట్టు చేస్తుంటుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం కూడా మన డైలీ లైఫ్ లో మనకి తెలియకుండానే ఎంతో కొంత లూష్ ఎనర్జీ అనేది మనం కూడా రిలీజ్ చేస్తూ ఉంటాము. మనం కొంచెం అవేర్నెస్ లో ఉండి ఇది తగ్గించుకోవాలి. సో ఇటువంటి తక్కువ స్థాయి ఎనర్జీస్ కనుక లేకపోతే అర్త్ గ్రిడ్ కి ఎనర్జీ బూస్ట్ సులభంగా దొరుకుతుంది. భూమి లోపలనేమో అగార్థన్ నెట్వర్క్, అగార్థన్ సివిలైజేషన్ ఉంది. భూమి పైన ఎంతో మంది లైట్ బీయింగ్స్ ఇతర గ్యాలక్సీల నుండి సోర్స్ తో అలైన్ అయ్యి అర్త్ లిబరేషన్ కి ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి, అదేంటంటే ఈ లిబరేషన్ అనేది భూమి మీద ఉన్న మన బాధ్యత. ఇక్కడ ఉన్న మనము ఈ బ్లాకేడ్ అంటే ఈ దిగ్బంధం మాయపొరని బ్రేక్ చేసి వాళ్ళందరితో కనెక్ట్ అవ్వడానికి మనము ట్రై చేయాలి. కాబట్టి లైట్ బీయింగ్స్ ఏమంటారంటే మనల్ని అంటే ఈ భూమానవులని ఇక్కడ లైట్ యాంకర్ చేయమంటున్నారు గ్రిడ్ లోకి లైట్ పంపడానికి. ఎందుకంటే గ్రిడ్ ఇప్పుడు బలంగా లేదు, దాన్ని మనం బలంగా చేయాలి. కాబట్టి మనం చెప్పుకుంటాం కదా డిగ్రీ స్నేహపూర్వక గ్యాలెక్టిక్ జీవులతో భౌతిక ఫస్ట్ కాంటాక్ట్ అని, అది ఎప్పుడు అవుతుందంటే మనం మన వైబ్రేషన్ ని పెంచుకొని ఇలా అర్త్ గ్రిడ్ ని కూడా మనం ఎక్కువ ఎనర్జెటిక్ గా చేసినప్పుడు అది అంతా కూడా సాధ్యమవుతుంది. భూమిని న్యూ ఏజ్ లోకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఈ లైట్ ఫోర్సెస్ ఈ గ్రిడ్ ని కానీ ఈ లే లైన్స్ ని కానీ యాక్టివేట్ చేస్తున్నారు, బ్యాలెన్స్ కూడా చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే అంటే న్యూ అట్లాంటిక్ గ్రిడ్ సిస్టమ్ గా మార్చడానికి వాళ్ళు ఎన్నో ఎన్నో టెక్నాలజీస్ యూస్ చేస్తూ ఉన్నారు. మనకి అవేమి టెక్నాలజీస్ మనకైతే ఏమి తెలియదు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మనకి తెలిసినది ఏంటంటే చింతామణి స్టోన్ బరీ చేయడం. ఈ స్టోన్స్ సీరియస్ నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చాయి. వీటిని మనము వేరు వేరు ప్రదేశాల్లో అంటే స్పెషల్ పాయింట్స్, వోర్టిసెస్, లే లైన్స్, ఎనర్జెటిక్ స్పాట్స్, వార్ జోన్స్ అంటే ఇంతకుముందు భూమి మీద ఎక్కడ భయంకరమైన యుద్ధాలు జరిగాయో అటువంటి ప్లేసెస్ లో అంతా కూడా బరీ చేయడం జరుగుతోంది. జరిగింది, ఇప్పుడు ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పని నడుస్తూ ఉంది అన్నమాట. ఈ స్టోన్ బరీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రదేశంలో లైట్ ఏంజిల్ యాంకర్ అవుతుంది. యాంకర్ అయ్యి నెగిటివ్ గ్రిడ్ ని రివర్స్ చేసి సేక్రెడ్ జామెట్రిక్ గ్రిడ్ కింద మార్చివేయడం జరుగుతుంది. అలా చేయడంతో ఏమవుతోందంటే చింతామణి ఎనర్జెటిక్ గ్రిడ్ భూమికి రక్షణ కవచంగా ఏర్పడుతూ ఉంది. సో ఇది ఒకటి భూమి గ్రిడ్ ని క్లీన్ చేసి క్లియర్ చేయడానికి. ఇంకొకటి రెయిన్బో ఫ్లవర్ ఆఫ్ లైఫ్. ఈ రెయిన్బో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ ప్రతి 4 గంటలకి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా రోజు చేస్తున్నారు. ఈ ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మనము మనకి ఒక సంకల్పం చెప్పిస్తారు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఏంటంటే అది భూగ్రహ లైట్ గ్రిడ్ లోని లే లైన్స్ ని
ఓటెక్స్లని ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము మరియు వైలెట్ జ్వాల శుద్ధి చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి అని మనం విజువలైజ్ చేస్తాం. అంటే ఈ మెడిటేషన్ ద్వారా వెళ్ళే ఎనర్జీస్ ఆ గ్రిడ్కి ఎనర్జీ బూస్ట్ ఇస్తున్నట్టు కదా. కాబట్టి ఇది మనము ప్రతి 4 గంటలకి చేసి చేస్తే బాగుంటుంది. అలాగే బుద్ధి కోళం మెడిటేషన్. ఈ మెడిటేషన్లో క్రియేట్ అయిన బుద్ధిక్ ఫైర్ ప్లానిటరీ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది, అయ్యి అక్కడ లైట్ వోర్టెక్స్ ఆ ప్రదేశంలో క్రియేట్ అవుతుంది. ఇట్లా క్రియేట్ అయిన ఈ ఎనర్జీ లైట్ ఫోర్సెస్కి సహాయంగా ఉంటుంది వాళ్ళ ఎనర్జీ వర్క్లో. ఇక ముఖ్యమైనది దేవతా ధ్యానాలు. దేవతా ధ్యానం మనం చేసేటప్పుడు దేవతా శక్తి మన ద్వారా భూమిలోకి వెళ్ళి ఈ గ్రిడ్ని లేలైన్స్ని బలోపేతం చేస్తుంది. ఇది కేవలం ఈ మెడిటేషన్ ఓన్లీ 7 మినిట్స్ అండి. మనం ఇండియాలో ప్రతిరోజు ఇది రాత్రి 8 గంటలకి చేస్తున్నాము. సో మనం ఇప్పుడు లైట్ని యాంకర్ చేస్తూ, ఎప్పుడు కూడాను లైట్ని యాంకర్ చేస్తూ హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ అయ్యి ట్రూత్ డిస్క్లోజర్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ మన తినే తిండిలో మార్పు తెచ్చుకుంటూ ఉండాలి. అంటే వేగంగా మారడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పుడు మనం పైన అన్ని చెప్పుకున్నాము, అవన్నీ ఎందుకు చేయాలి అంటే మనలో నుంచి మన నుంచి విడుదలయ్యే రిలీజ్ అయ్యే ఎనర్జీ మనల్ని ఇంకా అర్త్ గ్రిడ్ని కూడా సమానంగా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి 5 వాట్లో మనం గనక చేంజెస్ తెచ్చుకొని మనం పాటిస్తే మూల చైతన్యం యొక్క ఎనర్జీ మనలోకి భూమిలోకి కూడా సులభంగా ప్రవేశించడానికి కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తోంది. దానిలో ఏం రాశారంటే హై వైబ్రేషనల్ ఫుడ్స్ అండ్ బాడీస్ ఆర్ రిపెల్లింగ్ ద నెగటివ్ ఎంటిటీస్ ఫ్రమ్ అవర్ ఫీల్డ్స్. అంటే హై వైబ్రేషన్ ఉన్న ఫుడ్స్ కానీ బాడీస్ కానీ నెగటివ్ ఎంటిటీస్ని మన దగ్గరికి రానియవ్వు అని ఉందన్నమాట. అయితే ఇప్పుడు లైట్ ఫోర్సెస్ ప్రయత్నాల వల్ల, ఇంకా భూమి మీద ఉన్న లైట్ వర్కర్స్ ప్రయత్నాల వల్ల కూడా స్వచ్ఛమైన గాడెస్ ఎనర్జీ తిరిగి కాస్మిక్ లే లైన్స్ ద్వారా గ్యాలక్సీ అంతటా స్ప్రెడ్ అయ్యి ఇంకా సోలార్ సిస్టంలోకి కూడా స్ప్రెడ్ అయ్యి భూమి మీదకి రావడం మొదలుపెట్టింది. సో ప్రతి మనిషి కూడా ఒక పిల్లర్ ఆఫ్ లైట్గా మారాలి. మనము మన ప్రదేశాలు అంటే మనమున్న ప్లేసెస్ని ఐలాండ్స్ ఆఫ్ లైట్గా చేసుకున్నామంటే అదేమో లైట్ గ్రిడ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇంకా మనమున్న ప్రదేశాలు అంటే మన ఇల్లు, మన ఆఫీసు, వాటిని కూడా ఎనర్జెటిక్గా చేస్తుంది. అవి ఎనర్జెటిక్గా తయారవుతాయి. సో భూమి వైబ్రేషన్ ఇంకా మన వైబ్రేషన్ పెంచుకునే బాధ్యత మనదే. మనము ఎటువంటి ఎనర్జీస్ రిలీజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. మనము ఓల్డ్ ఎనర్జీస్ ఇంకా పాత పద్ధతుల నుండి బయటపడాలి. ఇప్పుడు గ్రిడ్లో ఎన్నో ఎనర్జీ మార్పులు జరుగుతూ ఉన్నాయి, అవి మనల్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మనం అవేర్నెస్తో ఉండి మన వైబ్రేషన్ని పెంచుకోవాలి. మనమందరము కో క్రియేటర్స్ని. ఈ లే లైన్స్లో ఉన్న ఎనర్జీ అంతా కూడా మనం వాడుకోవడానికి కోసమే ఉంది. కానీ దాన్ని ఎలా వాడుతాము అన్నది మన విచక్షణని బట్టి ఉంటుంది. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే గ్రిడ్ నుంచి మనకి, మన నుండి గ్రిడ్కి టూ అండ్ ఫ్రో లాగా ఉంటుంది. అర్త్ గ్రిడ్లోకి ఎప్పుడు కూడాను అంటే నిరంతరంగా లైట్ ప్రవహిస్తున్నట్టు మనం విజువలైజేషన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మనం చేస్తున్న ఈ కాంతి ధ్యానాల్లో మనం చేసేది ఈ విజువలైజేషన్ టెక్నికే కదా. సో మన శరీరంలో రక్త ప్రసరణ స్మూత్గా కావాలి అంటే ఏ బ్లాక్స్ లేకుండా క్లియర్గా ఉండాలో మన బాడీలో అంతా కూడా, అలాగే కాస్మిక్ ఎనర్జీ భూమి అంతా కూడా స్మూత్గా స్ప్రెడ్ అవ్వాలంటే ఈ లే లైన్స్ కానీ వోర్టెసెస్ కానీ నెగిటివ్ ఎనర్జీ పోకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి. మనమంత పాత్ర మనం
పోషించాలి ఇందులో. ఇప్పుడు ఈ స్లైడ్లో రాసింది, హ్యూమన్ కైండ్ హ్యాస్ నాట్ ఓవెన్ ద వెబ్ ఆఫ్ లైఫ్, వి ఆర్ బట్ వన్ థ్రెడ్ విత్ ఇన్ ఇట్, వాట్ ఎవర్ వీ డూ టు ద వెబ్ వి డూ టు అవర్ సెల్ఫ్స్, ఆల్ థింగ్స్ ఆర్ బౌండ్ టుగెదర్, ఆల్ థింగ్స్ కనెక్ట్. సృష్టి అంతా కూడా కాస్మిక్ లేలైన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం నుంచి ప్రతి కంట్రీ కూడా ఎఫెక్ట్ అవుతోంది. ఏ కంట్రీ కూడా తన ఒక సపరేట్ ఎంటిటీ లాగా ఉండడానికి కుదరట్లేదు. అన్ని అన్ని కంట్రీస్ లో కూడా ప్రాబ్లం అవుతోంది ఈ వార్ నుంచి. అలాగే సృష్టిలో ఏ మూలలో ఏదైనా కూడా అది మొత్తం అంతా కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అందుకనే కాంతిలోక వాసులందరూ కూడా ఈ భూమి మీద వచ్చే మార్పు కోసం అంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులోనూ ఈసారి ఈ మార్పు చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి అది వాళ్ల లోకాలని వాళ్ళని కూడా అఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. అందుకని వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు మనం ఇక్కడ మానవులం ఏం చేస్తున్నాము అని చూడడానికి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అర్త్ గ్రిడ్ అండ్ లే లైన్స్ గురించి. ఈ సెషన్ లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ చేయాలంటే